వ్యాక్సిన్ విషయంలోను కరోనా నియంత్రణ విషయంలోను వదంతులని నమ్మవద్దని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ లో భాగంగా ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా మొదటి దశను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నామని, ఇప్పుడు సెకండ్ వేవ్ తుఫాన్లా దేశాన్ని వణికిస్తోందని అన్నారు. ఈ టైంలో నిపుణులు సైంటిఫిక్ ఆధారాలతో బలి తీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని తెలిపిన మోదీ, మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన అందరికీ టీకాలు వేస్తామన్నారు. కరోనాపై పోరాటంలో రాష్ట్రాల ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తున్నామని ప్రధాని తెలిపారు. అటు ఈ కోవిడ్ కష్టకాలంలో అంబులెన్స్ డ్రైవర్ల సేవలని ప్రత్యేకంగా ప్రశంసించారు. కరోనా వేళ రోగులకు అవసరమైన మందులు ఇతరత్రా వాటి గురించి వ్యాక్సిన్ విషయంలోనూ కరోనా నియంత్రణ విషయంలోనూ వదంతులని నమ్మవద్దని కోరారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్లో భాగంగా ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన మోదీ, ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా మొదటి దశను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నామని, ఇప్పుడు సెకండ్ వేవ్ తుఫాన్లా దేశాన్ని వణికిస్తోందని అన్నారు. ఈ టైంలో నిపుణులు సైంటిఫిక్ ఆధారాలతో చెప్పిన వాటినే నమ్మాలని సూచించారు. ఈ మహమ్మారి మన సహనం పరీక్షిస్తోందని, ఎందరినో బలి తీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని తెలిపిన మోదీ, మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన అందరికీ టీకాలు వేస్తారన్నారు. కరోనాపై పోరాటంలో రాష్ట్రాల ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తున్నామని ప్రధాని తెలిపారు. అటు ఈ కోవిడ్ కష్టకాలంలో అంబులెన్స్ డ్రైవర్ల సేవలని ప్రత్యేకంగా ప్రశంసించారు. కరోనా వేళ రోగులకు అవసరమైన మందులు ఇతరత్రా ఔషధాల సరఫరా విషయంపై ఫార్మా కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తిదారులతోనూ సమావేశమయ్యామని, ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మోదీ చెప్పారు. కరోనాపై యుద్ధంలో అంతా కలిసి మహమ్మారిపై పోరాడదామని అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొన్న ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు సెకండ్ వేవ్ను కూడా ఎదుర్కొందామన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు కూడా కలిసి రావాలని కోరారు. ఆశావహ దృక్పథమై కోవిడ్పై పోరులో కీలకమని, పాజిటివ్ వచ్చినా ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంతా సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.